అందరికీ నమస్కారం. మిత్రులారా, మనము మన ఆహారమే మన ఔషధం అని చెప్పాము మనం. సో మనం తీసుకునేటువంటి ఆహారంలో కరెక్ట్గా అంటే ఆ బ్యాలెన్స్లు, నిష్పత్తులు, రేషియోస్ అనేటివి ప్రాపర్గా ఉంటే అది ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది, అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. మనము ఆరోగ్యం కోసం తీసుకునేటువంటి ఆహారమే మనకు ఆపోజిట్గా పనిచేస్తే ఎంత బాధగా ఉంటుందండి. చాలా వరకు మనం తీసుకునేటువంటి ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని తెలుసు. కొంతమంది కొన్ని కొన్ని ఫ్యామిలీస్ చూస్తూ ఉంటాం, ఫ్యామిలీస్ అందరూ ఒకే విధమైనటువంటి జబ్బులతో బాధపడుతుంటారు. ఇంకొంతమంది ఫ్యామిలీస్ వాళ్ళ కేటగిరీ వేరే, అంటే అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఆహారం తీసుకోవడం ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళ ఆరోగ్యం కూడా నిర్ణయించబడుతుంది. సో కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ మనము తీసుకున్నప్పుడు చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాం. అంటే ఎప్పుడన్నా మీరు ఫుడ్ తీసుకున్నప్పుడు ఇండైజెషన్ అనిపించడం, పుల్లని తేనిపుల్లాగా రావడం, అలాగే గ్యాస్ ఎక్కువ ఫామ్ కావడం, పొట్టంతా బరువెక్కినట్టు అనిపించడం, హెడేక్, తల బరువుగా ఉండడం, నిద్ర విపరీతమైన నిద్ర వచ్చినట్టు ఫీలింగ్ రావడం, అలాగే కళ్ళు తిరిగినట్టు అనిపించడం, ఇటువంటి ఎప్పుడైనా గమనించారా మీరు? ఖచ్చితంగా వస్తూ ఉంటుంది ఇటువంటివి. ఇటువంటివి రావడం అనేది మనం తీసుకునేటువంటి ఫుడ్లో కొంచెం చేంజ్ జరిగిందని అర్థం. దానికి చెప్తారు రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్. తీసుకుంటే ఇండివిజువల్ తీసుకుంటే బాగానే ఉంటాయి, ఓకే ఇది మంచిదే కదా, దీనిలో విటమిన్ సి ఉంది, లేకపోతే దీంట్లో విటమిన్ ఏ ఉంది, దీనిలో విటమిన్ కే ఉంది, దీంట్లో ఫైబర్ ఉంది, లేకపోతే ఇది తీసుకుంటే ప్రోటీన్ ఎక్కువ వస్తుంది, ఇలా ఇండివిజువల్గా మనం చూసుకున్నప్పుడు అవి ఓకే ఫుడ్ ఐటమ్స్ బాగుంటాయి. కానీ కొన్ని కొన్ని కాంబినేషన్స్ బాగోవు. ఆ ఫుడ్ ఐటమ్స్ని కలిపి తినడం వల్ల మన బాడీకి డిస్కంఫర్ట్స్ అనేవి కలుగుతుంటాయి. కొంతమంది ఇదే ప్రాక్టీస్ రెగ్యులర్ చేస్తే కొంతమందికి స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయి, అలర్జిక్ స్కిన్ తయారవుతుంది. ఎందుకు వస్తుందో తెలియదు. అంటే ఇండివిజువల్గా చూస్తే అది ఇప్పుడు ఆ పదార్థం ఇండివిజువల్గా తీసుకుంటే అది అలర్జీ క్రియేట్ చేయదు, కానీ ఆ రెండు కలిపి మనం తిన్నప్పుడు లోపల అలర్జీ క్రియేట్ అవుతుంది. అటువంటి పదార్థాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొన్ని లిస్టులు ఉంటాయి యాజ్ పర్ ఆయుర్వేద ప్రకారం కొన్ని కొన్నింటిని సజెస్ట్ చేస్తారు. ఈ ఫుడ్స్ మిక్స్ చేయొద్దు, మిక్స్ చేస్తే మన వాతపిత్త కఫాల్లో తేడా వస్తుంది అని చెప్పి చాలా ఫుడ్స్ ఉంటాయి. వీటిల్లో మనము రెగ్యులర్గా చేసేటువంటి ఐటమ్స్లో ఒక విషయం నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మిక్స్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు పాలు తీసుకున్నాం అనుకోండి, పాలు తాగడం మంచిది, పాల్లో కాల్షియం బాగుంటుంది, ఓకే. అందుకని హోల్ మిల్క్ రకరకాలు అంటే పౌష్టికాహారంలో పాలు ఉండాలి అంటారు. ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉంటాయి, రెడీలీ డైజెస్టబుల్ షుగర్స్ ఉంటాయి, ఓకే మంచిదే ఇది. కానీ ఆ రెండింటిని కలిపితే ప్రాబ్లం అవుతుంది. అంటే అన్ని ఫ్రూట్స్ నేను చెప్పట్లేదు, ముఖ్యంగా పాలు మీరు తీసుకున్నప్పుడు దాంతోపాటు విటమిన్ సి ఉండేటివి తీసుకోవద్దు. సిట్రస్ ఫ్రూట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు పాలతో పాటు, ఎందుకంటే పాలలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. సో మీరు విటమిన్ సి అంటే ఈ మోసాంబి, సంత్ర అంటే కమలాలు, బత్తాయిలు, పైనాపిల్, యాపిల్ ఇటువంటివి మీరు తీసుకున్నారనుకోండి, దీంట్లో విటమిన్ సి ఉంటుంది. యాక్చువల్గా పాలు మీరు పొయ్యి మీద మరగబెట్టడం కానీ ఏదైనా చేసి దాంట్లో మీరు కొంచెం చింతపండు రసము లేదా నిమ్మకాయ రసం ఇస్తే ఏమవుతుందండి, విరిగిపోతాయి కదా, పాలు విరిగిపోతాయి. పేరుకు తోడుకో, అసలు ఒకవేళ తోడుకున్నా అదంతా విరిగిపోయినట్టు అనిపిస్తుంటుంది. దాన్ని తీసుకుంటాము మనం, తీసుకోం కదా, దాన్ని పాడుపస్తాం కదా. సో మీరు తీసుకునేటప్పుడు ఫుడ్లో పాలు తీసుకొని దాంతోపాటు ఈ కమలానో బత్తాయో కానీ తిన్నారనుకోండి, మీ కడుపులో విరుగుతాయి, ఆ పాలు విరిగినట్టు అయిపోతాయి. సో అవి విరిగిపోయాయి అంటే లోపలికి అబ్జర్వ్ కావు, ఇంకా దాని డైజెషన్ కూడా చాలా స్లోగా అవుతుంది. ఈ పాలని మీకు డైజెస్ట్ చేయడానికి లాక్టేజ్ ఎంజైమ్ కావాలి. లాక్టేజ్ ఎంజైమ్ దాని మీదకి వస్తుంది, కానీ అవి ఆల్రెడీ విరిగిపోయాయి విటమిన్ సి వల్ల. లాక్టేజ్ అనేది పనిచేయదు, లాక్టేజ్ ఇంటాలరెన్స్ తయారవుతుంది. దానివల్ల మీకు వామిటింగ్ సెన్సేషన్స్ ఇవి స్టార్ట్ అయిపోతాయి బాడీలో.
అంటే డిస్కంఫర్ట్, దాని డైజెషన్కి టైం పడుతుంది. డైజెషన్ కాకుండా అది స్లోగా మీ స్టమక్ నుంచి బయటకు వెళ్ళి అది పాస్ అయినంతసేపు మీకు ఆ బ్లోటింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది బాడీలో. ఆ డిస్కంఫర్ట్ ఎప్పుడూ ఉంటుంది. తేనిపులు లేట్ కదండి, పొల్ల తేనిపులు రావడం ఒకటి, ప్లస్ గుండెల్లో పట్టేసినట్టు ఉండడము, కొంతమంది గుండెల్లో మంట, గుండెల్లో నొప్పి వచ్చిందంటే మళ్ళీ గుండె హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏమో అని మనం టెన్షన్ పడాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి కాంబినేషన్ ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ రెండింటిని మాత్రం మిక్స్ చేయొద్దు. అది సపరేట్ తినండి, ఇది సపరేట్ తినండి. సపోజ్ పాలు మీరు తీసుకున్నా అనుకోండి, పాలు తీసుకున్న తర్వాత 3 అవర్స్ ఆగండి, అట్లీస్ట్ 2 అవర్స్. 2 అవర్స్ తర్వాత మీరు ఫ్రూట్ తినాలని ఉంటే దాంట్లో సిట్రస్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. అంతేకాని మంచిదే కదా అని చెప్పేసి ఇది తినేసి పాలు తాగేస్తారనుకోండి, సఫర్ అవ్వాల్సిందే. నిద్ర కూడా సరిగ్గా పట్టదు, నైట్ అంతా ఏదో కడుపున పోస్తూ ఉంటుంది, మోషన్కి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది, చాలా చాలా డిస్కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇండివిజువల్గా అప్పుడు ఏం డిసైడ్ చేస్తారు, నాకు లేకపోతే కమలా పట్టలేదు, లేకపోతే బత్తాయి పట్టలేదు, లేకపోతే పాలు సరిపోవట్లేదు అని ఇండివిజువల్గా డిసైడ్ చేస్తారు. కానీ తప్పు, ఇక్కడ కంబైన్ చేసింది మనం, పాలు ఏం చేయలేదు అలాగే బత్తాయి ఏం చేయలేదు. కాబట్టి మిత్రులారా, మనము కళ్ళు తెరుచుకొని తినాలి, లేకపోతే మన ఆరోగ్యాన్ని ఎవరో ఒకరు కొలగొట్టేస్తారు, మనమే పోగొట్టుకుంటాం. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎప్పుడు కాన్షియస్గానే ఉండాలి. ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, ఎప్పుడైనా ఇండైజెషన్ లాంటిది వచ్చిందంటే మీ బాడీ చెప్పడానికి ట్రై చేస్తుంది ఏదో ఒకటి. మీరు తీసుకున్నటువంటి ఫుడ్ బాగాలేదను, లేకపోతే మీరు తీసుకున్నటువంటి మెథడ్ బాగాలేదను, ఆ కాంబినేషన్స్ బాగలేవను, కంపల్సరీ అదొక ఇండికేషన్, దీన్ని అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా ఇటువంటిది కనిపిస్తే ముందు వచ్చిన దాన్ని క్లియర్ చేసుకుందాం అని మాత్రం ఆలోచించవద్దు. మీరు తిన్నటువంటి ఫుడ్ గురించి ఆలోచించండి, ఏం తిన్నాం మనం, ఎందుకు ఇలా అయింది అన్నది ఒక్కసారి అనలైజ్ చేసుకోగలిగితే విషయం అనేది మీకే క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. ఎవరి ఫుడ్ వాళ్ళే చూడొచ్చు, ఒకరు పక్కన వాళ్ళు చెప్పగలిగేది కాదు. మీకు వచ్చేటువంటి ఆ గ్యాసు ఇది వస్తే డాక్టర్ దగ్గర పోతే ఏమవుతుంది, గ్యాస్ తగ్గడానికి ట్యాబ్లెట్ ఇస్తారు, కానీ అక్కడ విషయం అయితే మరుగున పడిపోయింది కదా. మళ్ళీ మీరు ఎప్పుడైనా తీసుకున్నా మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది కదా. ఇటువంటి ప్రాబ్లమే మీరు కంటిన్యూ చేస్తే అది మన బాడీలో ఉండేటువంటి ఆర్గన్స్ మీద బర్డన్ ఎక్కువైపోతుంది, కొత్తగా క్రియేట్ చేస్తూ ఉంటుంది. చెప్పాను కదా, ర్యాషెస్ రావడం ఒకటి, జాయింట్ పెయిన్స్ రావడం ఒకటి, యాసిడిటీ, అల్సర్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మనం చేసేటువంటి చిన్న చిన్న మార్పులు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి, అటువంటి మార్పులే మన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. కాబట్టి మిత్రులారా, ఇవి చేసి చూడండి, కేవలం విని వదిలేయద్దు, వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వీటిలో ఏదన్నా మీరు చేస్తూ ఉంటే ఇప్పుడే కరెక్ట్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని